మహారాష్ట్రలోని భివండి భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు, 14 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించింది. నిన్నటి నుంచి సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, టీడీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మహారాష్ట్రలోని భివండిలో భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు, 14 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా ఆ శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారిని రెస్క్యూ టీమ్స్ రక్షిస్తూ ఉన్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్, టీడీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.